నీకోసం మంచి మాటలు మిత్రమా. జీవితంలో నీకు కొంతమంది దుర్మార్గులు ఎదురయ్యారని నువ్వు కూడా నీలోని మంచితనాన్ని మర్చిపోవాలని ప్రయత్నించకు. భూమిలో నాటిన విత్తనం మొలకెత్తడానికి ఎలాగైతే సమయం పడుతుందో, నిన్ను బాధ పెట్టిన వారు బాధపడడానికి కూడా అలాగే సమయం పడుతుంది. చెయ్యాల్సిందల్లా ఓపికతో ఎదురు చూడడమే. అనుభవం అనేది పెరిగిన వయసును బట్టో మెరిసిన జుట్టును బట్టో రాదు. గుండెకు తగిలిన గాయాన్ని బట్టి, మనసుకు తాకిన బాధను బట్టి మనిషికి అనుభవం అనేది వస్తుంది. మౌనంగా ఉండడం సేతగానితనం కాదు, పట్టించుకోపోవడం పిరికితనం కాదు. ప్రతి ఒక్కరితోనూ పోరాడితే ఒంటికి బురద మనసుకు బాధ తప్ప ఏమీ మిగలదు. కోపంతో ఒక దెబ్బ కొడితే కొన్నాళ్లకు మర్చిపోతాం, కానీ మంచిగా నటించి మోసంతో కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనసుల్ని నమ్మడమే మానేస్తుంది. జీవితం అంటే ఒకరిని ఏడిపించేలా కాదు, నీకోసం చాలా మంది ఉన్నాం అనిపించేలా బ్రతుకు. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపు నీ గుండెల్లో దాచిపెట్టు, గెలుపు కోసం పరిగెత్తు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకు కారణమైన వాళ్లే నీ గెలుపు చూసి తలదించుకోవాలి. నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకో. నిజంగా ఇష్టపడిన వారు, రిలేషన్కి విలువిచ్చేవారు 100 తప్పులున్నప్పటికీ వారిని వదులుకోకుండా ఉండడానికి ఒక్క కారణమైనా వెతుక్కుంటారు. కానీ ఏ తప్పు లేకున్నా వద్దు అనుకుంటే ఏ కారణం లేకున్నా ఏదో ఒక కారణం చెప్పి తప్పుకుంటారు. విని తిరిగి చూడకు. నిన్ను కాదనుకున్న కాలం కోసం, నిన్ను వద్దు అనుకున్న మనసుల కోసం పెరిగేటప్పుడు పోసే నీళ్లే మొక్కకు ప్రాణం పోస్తాయి, ఎదిగేటప్పుడు చేసే పనులే మనిషికి జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడరాదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఎవరి తలరాత ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఈ సృష్టిలో ఒంటరి వాడు అంటూ ఎవ్వరూ ఉండరు. చూసేటప్పుడు ఆకాశం, అడుగు వేసేటప్పుడు నేల, గొంతు తడిపేటప్పుడు నీరు, శ్వాస పీల్చుకునేటప్పుడు గాలి, చివరకు స్థితి మీద పడుకున్నప్పుడు నిప్పు. సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి నిన్నెప్పుడూ ఒంటరి వాడు అనుకోనివ్వదు. అందరూ నా వాళ్ళు అని ఎప్పుడూ అనుకోకు. నీతో అవసరం ఉన్నంత వరకే అందరూ నీ వాళ్ళు. జీవితంలో అవసరానికి వాడుకునే వాళ్ళు జీవితంలో నీకు తోడు రారని తెలుసుకో. కష్టపడకుండా వచ్చిన డబ్బు కడదాకా నిలవదని తెలుసుకో. అవసరానికి మించిన ఆస్తి నిరుపయోగం కాక తప్పదని తెలుసుకో. అసత్యం ప్రస్తుతానికి ఆకట్టుకున్నా సత్యాన్ని సమాధి చెయ్యలేదని తెలుసుకో. అవినీతి సులువైన నిజాయితీయే విలువైనదని తెలుసుకో. మనిషిలోని అందం సగం నాలుకపైనే ఉంటుంది. పలికే ప్రతి అందమైన పలుకు మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. నువ్వు ఎదురు చూసే పరిచయాలు ఎన్నున్నా కాని నీకోసం ప్రేమగా ఎదురు చూసే కళ్ళుంటాయని మర్చిపోకు. ఎప్పుడూ ఆ కళ్లల్లో నీళ్లు చేరకుండా చూడు. బంధాలు ఎప్పుడూ వాటంతటవే దూరం కావు. ఒకరి ప్రవర్తన, నిర్లక్ష్యం, వ్యక్తిత్వం వలన, ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన బంధాలు దూరం అవుతాయి. ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారని బాధపడకు. ఫ్యూచర్ లో వాళ్ళు మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అంటే మనం ఏం చెయ్యాలి అని ఆలోచించు. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసిన వాడే గొప్పవాడు. మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసిన వాడే గొప్పవాడు. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతం ఉండదు, ఈ రెండూ లేని జీవితం ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే గాని బ్రతకలేము, కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే గాని ఎదగలేము. అలలకు అలసట ఉండదు, ఆశలకు హద్దులు ఉండవు. ఇదే జీవిత పరమార్థం. ఒక మగవాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. ఎవరు ఏమనుకున్నా ఇది మాత్రం పచ్చి నిజం. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తుంటాయి, రాలిపోతూ ఉంటాయి. అలాగే నువ్వు ఎంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తుంటాయి, పోతుంటాయి. నేర్చుకోవలసిందల్లా తడబడడం కాదు, స్థిరంగా నిలబడడం. మానసిక వేదనకి ఏ మందు పనిచెయ్యదు. దానికి కావలసింది మనశ్శాంతి. అది మనం అభిమానించే వారి నుండి వచ్చే ప్రేమ, అభిమానం, వీరి నవ్వుతో వస్తుంది.
ఈర్ష్యా ద్వేషం ఉన్నవాడు, తన మీద తను జాలి పడేవాడు, ఎంత చేసినా తృప్తి లేనివాడు, అధికంగా కోపం ఉన్నవాడు, అన్నిటినీ అనుమానించేవాడు, ఇతరుల మీద ఆధారపడేవాడు. ఈ ఆరుగురు ఎప్పుడూ దుఃఖంలో ఉంటారు. ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకు తింటాడు, ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి తీరుతాడు. జీవితంలో ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అనుకోవడం తప్పు. ఎందుకంటే ఏది మనది కాదు, ఎవరూ మన వాళ్ళు కాలేరు. కాలంతో సాగిపోవడమే. ఈ వేళ నువ్వు లేకపోతే నేను ఉండలేను అనేవాళ్లే రేపు నువ్వు లేకపోతే నేను హాయిగా ఉంటాను అంటారు. అందుకే జీవితంలో ఎవరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు. మనల్ని ప్రేమించే వారి కోసం జీవించాలి, మనల్ని ద్వేషించే వారి కోసం జీవించి చూపించాలి. మనం నిజాయితీగా ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఏ జీవితం శాశ్వతం కాదు, ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు. ఈ చిన్న జీవితంలో ఎన్నో బాధ్యతలు, బంధాలు, బాధలు. ఎవరైనా చనిపోతే అయ్యో పాపం చనిపోయారా అంటారు, చనిపోకపోతే ఇంకా పోలేదా అంటారు. రేపనేది చూస్తామో లేదో తెలియదు. మన బ్రతుకులకు పగలు ప్రతీకారాలు ఎందుకు? మనం పలికే ప్రతి మాట ప్రేమతో ఉండాలి, నటనతో కాదు. విధి 1000 తలుపులను వేసి ఉంచినా మన ప్రయత్నం ఒక కిటికీనైనా తెరుస్తుంది. అందుకే నీ ప్రయత్నం ఎప్పుడూ మానకు, అదే నిన్ను ఎప్పటికైనా గెలిపిస్తుంది. అలసిపోయిన జీవితానికి ఆశలెక్కువ, అంతులేని ఆశలకు సమయం తక్కువ. ఇంత వింత జీవితానికి స్వార్థం ఎక్కువ. స్వార్థానికి పోతే నీకు నువ్వే లోకువ. నువ్వు సచ్చాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని ఈ బంధాల కోసం అబద్ధాలు, స్వార్థం, నీతి నియమాలు వదిలేయడం, పగళ్ళు ప్రతీకారాలు, సాటి వారిని మానసికంగా హింసించి పైశాసిక ఆనందం పొందడం, ఇదే నేటి కలియుగ మానవ జీవనం. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు, అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కన్నా ప్రమాదకరం, ఇది గుర్తుంచుకో. బంధం కలవాలి అంటే రుణం ఉండాలి, బంధం కలుపుకోవాలి అంటే గుణం ఉండాలి. దేవుడు ఒకరి వల్ల ఆనందం దూరం చేస్తే మరొకరి వల్ల ఆనందాన్ని ఇస్తాడు, ఇది నిజం. నిలకడగా ఉన్న నీరు, అరవని కుక్క, మౌనంగా ఉన్న శత్రువు, ఈ మూడిట్లి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా ప్రమాదకరం. మనకున్న చిన్న జీవితంలో మనల్ని ఇష్టపడేవారో, అభిమానించేవారో, ప్రేమించేవారో దొరకడం చాలా కష్టం. మనకి అందిన అభిమానాన్ని మనం చులకనగానో నిర్లక్ష్యంగానో చూస్తే తరువాత జీవితకాలం వెతికినా వారిని జ్ఞాపకాల్లో తప్ప మరెక్కడా వెతుక్కోలేము, వెనక్కి తెచ్చుకోలేము. రక్తం, చెమట, గౌరవం మొదటివి రెండు. ఈ రెండు నువ్వు ఇవ్వగలిగితే మూడోదాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. మనకి మంచి అనిపించింది మాత్రమే చెయ్యాలి, కాని మనం మంచి అనిపించుకోవడం కోసం చెయ్యకూడదు. బలముందని ప్రతి బలుపును మోసుకుంటూ పోతే అలసటకు బానిసగా బ్రతకవలసి వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదాలు మిత్రమా.